Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్న మనం చూసాం ఆ డాక్టర్ కి సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ కి సిఫార్సు చేస్తూ ఒక తీర్పు వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలను ఒకసారి గుర్తు చేసుకోండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకుంటే ఏ రోజన్నా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా అనేటువంటిది ఒకసారి గమనించమని చెప్పుకుంటాం. ఓటుకు నోటు కేసులో స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీని 50 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తుంటే అడ్డంగా దొరికిపోయి ఆయన ఫోన్లో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ప్రపంచం అంతా వింటే నో సిబిఐ. గోదావరి పుష్కర ఘటనలో తన తాలూకా మార్కెటింగ్ కోసం పబ్లిసిటీ కోసం 29 మంది చావుకు కారణమైనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చావుకు కారణమైతే నో సిబిఐ. అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతం అని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి 1000 ఎకరాలు దోపిడీ చేసి ఆ ప్రాంతంలో దళితుల్ని అణగారినటువంటి వర్గాల్ని మోసం చేసి భూములు లాక్కుంటే నో సిబిఐ. ఏర్పేట ఘటన మీకు తెలుసు, ఇసుకు సంబంధించినటువంటి మాఫియాలు లారీతో ఇసుక కార్మికులను గుద్దించి చంపేస్తే నో సిబిఐ. విశాఖపట్నంలో 1000 ఎకరాల భూములు దోపిడీ చేసి ఒక పక్క ముదబాకని ఒక పక్క దస్పలాయిల్స్ అని 1000 ఎకరాలు ఈ ప్రాంతంలో దోపిడీ చేసి స్వయంగా ఈ ప్రాంతంలో కలెక్టరే దాని మీద స్టేట్మెంట్లు ఇస్తే దానికి నో సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో ఘటన జరిగి ఆయన హత్య చేసేటువంటి ప్రయత్నం చేస్తే నో సిబిఐ. ఈరోజు అనేక సందర్భాలు ఒక విశాఖపట్నంలోనే జరిపోతుల పాలనలో ఒక దళిత మహిళ పైన దళిత మహిళలు వివస్తరణలు చేసి కొట్టినటువంటి సందర్భాలు తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోతే ఆ రోజు నో సిబిఐ. కానీ ఒక డాక్టర్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిడితే నేరుగా తన మాటల్లో రెండు మతాల్ని ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని నోటుకొచ్చినటువంటి బూతులు తిడితే ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని నోటుకొచ్చినటువంటి బూతులు తిడితే తీసుకుని వచ్చి సిబిఐ ఎంక్వైరీ వేశారంటే ఏమనుకోవాలి? వ్యవస్థలు ఏమైపోతున్నాయనుకోవాలి? వ్యవస్థలు ఏ రకంగా ఈరోజు పనిచేస్తున్నాయని చెప్పని అనుకోవాలి? బాధ కలుగుతా ఉంది ఒక పౌరుడిగా, కానీ భవిష్యత్కి భావితరాలకి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అడ్డుపడిపోతున్నటువంటి సందర్భాలు చూస్తే గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు తాను చేసినటువంటి అన్యాయాలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం వ్యవస్థల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ కోసం ఒక నాయకుడి కోసం తాను పసుపు కండ వేసుకొని మారిపోయి ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలి కూడా తానే నిర్ణయించేటువంటి పరిస్థితిలో పనిచేసినటువంటి సందర్భంలో సస్పెండ్ చేస్తే తాను చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు చూసి సస్పెండ్ చేస్తే తిరిగి ఉద్యోగం ఇవ్వమని చెప్పేటువంటి తీర్పులు, వ్యవస్థ ఎటుపోతుందో ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అనేటువంటి బాధతో తపనతో ఒక యువకుడిగా మంచి భారతదేశాన్ని భవిష్యత్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చూడాలనుకున్నటువంటి యువకుడిగా ఒక మంచి తపనతో మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులుగా వ్యవస్థలన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి తపనతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు బాధ కలుగుతా ఉంది. ఇది ఎవరినో ఆపాదించడమో ఎవరినో వ్యతిరేకించడమో ఎవరో మేనేజ్ చేసి చేశారనేటువంటి మాటలో కాదు, ఇది ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా నా తాలూకా బాధ అని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇన్ఫర్మేషన్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా
మొదటి మాట్లాడినటువంటి సబ్జెక్ట్ మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు రెండు లెటర్స్ పెట్టారు, ఒకటి మన రాష్ట్ర డీజీపీకి, ఒకటి తెలంగాణ డీజీపీకి. ఇందాక చెప్పినట్టు తెలంగాణలో ఎప్పుడు తరిమేయాలా అనేటువంటి సందర్భంలో వాళ్ళు ముందుంచారు. కానీ మా డీజీపీ గారు మా ప్రభుత్వం కానీ లేకపోతే మా పోలీస్ శాఖ కానీ అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే మీరందరూ చూసుంటారు లాక్డౌన్ 4 వచ్చినటువంటి నిబంధనల్లో 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, 65 సంవత్సరాలు పైబడినటువంటి ముసలి వాళ్ళకి దయచేసి బయటకు రోడ్ల మీద తిరగొద్దని చెప్పి నిబంధనలు ఉన్నాయి. మరి వాటి నిబంధనల ప్రకారం ఆయనకి చట్టం మీద కానీ ఇస్తున్నటువంటి ఆ గైడ్ లైన్స్ మీద కానీ ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాజంలో ఈ వ్యవస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఇటువంటి కరోనాల్ని ఇటువంటి ఉదృత్తుఫాల్ని ఎన్నో చూసినటువంటి వ్యక్తిగా ఆయనకి అవగాహన ఉంటే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆయన మనవడు, 65 సంవత్సరాలు దాటినటువంటి ఆయన ఇద్దరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదు నా తాలూకా అభిప్రాయం. అయితే అదే ఉద్దేశంతో గౌరవ డీజీపీ గారు కూడా ఉండుంటారు. అస్వానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఆయనకు 65 సంవత్సరాలు దాటిపోయింది, ఏం చేస్తాం? దాని ప్రకారం వాళ్ళు సమాధానం చెప్పానండి. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు వస్తే ప్రజలకు ఇబ్బంది లేదు, ఆయన ఇబ్బంది పడతాడు. మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే ఆయనలా మాట్లాడేటువంటి వ్యక్తి మళ్ళీ మనకు దొరకదు. ఆయనలా అబద్దాలు చెప్పేటువంటి వ్యక్తి కానీ, ఆయనలా రాజకీయం చేసేటువంటి ఆ సత్తా కానీ ఇది కానీ ఆయన కొడుకుందని నేను అయితే అనుకోవట్లేదు. కానీ అటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన ఒక మ్యూజియంలో పీస్ లాంటి వాడు, ఆయన ఎక్కడ ప్రపంచంలో దొరకడు, ఆయన పోగొట్టుకునేటువంటి ఆలోచన మాకు లేదు. సో అటువంటి వ్యక్తులు ఉండాలి సమాజానికి, ప్రపంచానికి ఇగో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పి చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఆయన ఉండాలి. సో అటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఆ ప్రభుత్వం అయితే ఆయన వయసు రీత్యా బయటకు రాకూడదు కాబట్టి ఇవ్వలేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకా సమయం ఉంది కాబట్టి ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. సహజంగా ప్రతిపక్ష నాయకుడు గతంలో కూడా చెప్పాను, విశాఖపట్నం ఆయన గతంలో రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆయన అడ్డుకున్నారు, ఆయన ఎందుకు తిరిగి పంపించారని చెప్పి మీరు అడిగారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. అది కరోనా వాళ్ళు వచ్చినా ప్రజల వాళ్ళు వచ్చినా ఎవరి వాళ్ళు వచ్చినా ఆయన కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది కాబట్టి గైడ్ లైన్స్ లో నేను చెప్పింది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఆయనకి జూమే ప్రపంచం ఎందుకు అయిపోయింది చెప్పండి. నాకు తెలిసి అయితే ఆయన మిగిలినటువంటి ఆయన శాస్త్ర జీవితం అంతా జూమ్ లో గడిపిస్తే బెటరు. ఎందుకంటే 72 సంవత్సరాల వయసు, 65 సంవత్సరాలు దాటితే బయటకు రావద్దు అంటున్నారు, ఆయనకి మళ్ళీ ఏదన్నా ఇబ్బంది కలిగితే మళ్ళీ అటువంటి పీస్ మనకు దొరకదు. సో ఇటువంటి సందర్భాల్లో ఆయన బయటకు రావడం మంచిది అనేటువంటిది నా సూచన, నా సలహా కూడా ఆయనకి. ఆయనకి ఏమైనా అవకాశం ఉంటే ఆ పార్టీ నాయకుల్ని జూమ్ లో పెట్టి ఆ ఎల్జీ పాలిమర్స్ బాధితులను కూడా జూమ్ లో తీసుకుని వచ్చిస్తే అందులో పరామర్శం చేస్తాడు ఆయన. రంగనాయకమ్మ ఎవరు చేసినా సరే అదే అంట స్వేచ్ఛ, విమర్శలు వేరు వ్యక్తిగత విమర్శ. వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి సందర్భాలు, వ్యవస్థలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వేరు, వ్యక్తిగతమైనటువంటి దోషణలు వేరు. ఇప్పుడు నేరుగా మీ పేరు పెట్టి నేను తిడితే తప్పదు. వ్యవస్థలో నేను ఏదైనా చేసినప్పుడు వ్యవస్థ పరంగా ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నేరుగా ఒక వ్యక్తి తీసుకుని అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక క్రియాశీలక సభ్యురాలు, నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, నారా లోకేష్ కూడా ఆయన ట్విట్టర్ లో పెట్టారు, రంగనాయకమ్మ చెప్పినటువంటి ట్వీట్లు కూడా నేను కూడా పెడతాను, ఏం చేసుకుంటారు చేసుకున్నాను అంటే ఆయన ధైర్యం ఏంటంటే ఆయనకి నన్ను ఎవరు ఏం చేయలేనటువంటి ధీమాలో ఆయన ఉన్నట్టున్నాడు. ఏదేమైనప్పటికీ స్వేచ్ఛ అనేటువంటిది పరిధి దాటి ఉండడానికి వీల్లేదు. స్వేచ్ఛ అనేటువంటిది వ్యవస్థలకు ఇబ్బంది కలిగినప్పుడు, భావితరాలకు ఇబ్బంది కలిగినప్పుడు, భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడేటువంటి దాన్ని స్వేచ్ఛ మాట్లాడడానికి అవకాశం అంటారు తప్ప నోటుకొచ్చినటువంటి దోషంలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నోటుకొచ్చినట్టు తిరిగితే మాత్రం చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరో ఇండివిజువల్ గా సుమోటో గా తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎవరు తీసుకుంటారా, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లాయర్ తీసుకుంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు తీసుకుంటారా అనేటువంటిది వి డోంట్ కేర్. ఆ స్నేహితులు ఎవడో ఫోన్ చేసి
టీడీపీలో మాటలు స్నేహితులు ఉంటారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మరి వాళ్ళ పేర్లు మళ్ళీ బయట పెట్టి మళ్ళీ రోడ్ల మీద పెట్టడానికి ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా ఏం చెప్పినా సరే నేను నిన్న చేసినటువంటి కామెంట్స్ నిన్న ఆఖరిలో చేశాను కాబట్టి అది పెద్దగా రాలేదు కానీ ఈ రోజు ఎందుకంటే నిన్న నేను వివరంగా చెప్దాం అనుకున్నా అవకాశం రాలేదు ఈ రోజు వివరంగా చెప్పా నాకు ఆ బాధ అనేటువంటిది ఉంది ఏం చేసినా సరే ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు కానీ నేను రేపు పొద్దున నన్ను బోన్లో నిలబెడితే నేను ఇదే మాటలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నా భవిష్యత్తు నా దేశం నా రాష్ట్రం భవిష్యత్తు నాకు ముఖ్యం నా దేశం కోసం నా రాష్ట్రం కోసం నా భవిష్యత్తు కోసం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం సమాజం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా నేను మాట్లాడినట్టు చెప్పండి రామకృష్ణ గారు రామకృష్ణ గారు దయచేసి అపార్థం చేసుకున్నారు రామకృష్ణ గారు అదే అందుకని మళ్ళీ క్లారిటీ ఇస్తా నేను అపార్థం నేను నేను న్యాయమూర్తుల గురించి నేను మాట్లాడలా శ్రీ సుధాకర్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి పీపీ కిట్లు ఎన్ని ఉన్నాయి మాస్క్లు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది పెట్టి ఉన్నా సరే లేవని చెప్పి చెప్పారు కాబట్టి మాట్లాడడం జరిగింది ఆయన మీద చర్యలు తీసుకోండి డిపార్ట్మెంట్ చర్యలు అది కూడా సుధాకర్ గారి మీద తీసుకున్నటువంటి చర్యలు కూడా కేవలం ప్రభుత్వం మీద మాట్లాడారని కాదు ఆయన తాలూకా ఏదైతే డ్యూటీస్ లో ఆయన పనిచేసేటువంటి క్రమంలో ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఆయన ఎన్నిసార్లు 100% అన్ని చేసే సస్పెండ్ చేశారు సో ఇవన్నీ కూడా ఆ ఎంక్వైరీలో జరిగినటువంటివి సో నేను చెప్పినటువంటివి వస్తున్నటువంటి తీర్పులు నాకు బాధ కలిగిస్తున్నాయి అనేటువంటి మాట చెప్పారు అది ఏ తీర్పు అనేటువంటిది నేను చెప్పలా వస్తున్నటువంటి తీర్పులు కొన్ని నాకు బాధ కలిగిస్తా ఉన్నాయి భవిష్యత్తుకి ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి బాధను మాత్రం నేను వ్యక్తపరిచాను